హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. లెసన్ నెంబర్ 24లో మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే ఈవెంట్ హ్యాండ్లింగ్. ఏను ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది బిఫోర్ వీడియో కూడా దానిపైనే మనం చూసాము. కానీ క్లాసిక్ స్టైల్ అంటే ఏంటంటే, ఇంతకుముందు అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అంటే ప్రతి ప్రోగ్రామర్, ఎస్పెషల్లీ జావా స్క్రిప్ట్లు వర్క్ చేసేవాళ్ళు, బటన్ ఇన్పుట్ టైప్లో ఉన్న బటన్ పైన ఈవెంట్స్ని కాల్ చేసేవాళ్ళు అనమాట. దాన్ని క్లాసిక్ స్టైల్ అంటారు. బట్ ప్రతి బ్రౌజరు ఇప్పటికీ ఈ యొక్క క్లాసిక్ స్టైల్ ఈవెంట్స్కి సపోర్ట్ చేస్తుంది. బట్ 100% ఇది రికమెండెడ్ కాదు. బట్ ఫ్యూచర్లో మీరు ఎక్కడన్నా ఒక కోడ్ చూసినప్పుడు ఇలా కూడా ఈవెంట్స్ రాయొచ్చు అన్న విషయం మీకు తెలియాలి అని చెప్పి సో ఈ పర్టికులర్ వీడియోని తయారు చేయడం జరుగుతుంది. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ పర్టికులర్ వీడియో అనేది క్లాసిక్ స్టైల్లో క్లిక్ ఈవెంట్ని ఎలా యూజ్ చేసేవాళ్ళు అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఓల్డ్ మెథడ్, బట్ స్టిల్ మెనీ పీపుల్ దే ఆర్ యూజింగ్. ఫైన్. సో ఇక్కడ ప్రజెంట్ దీంట్లో ఏం లేదు. ఇక్కడ క్లిక్ ఈవెంట్ క్లాసిక్ స్టైల్ అనేది లెసన్ నెంబర్ 24, దాని అంతకుమించి ఇంకేం లేదు. సో ఇక్కడ నేను బాడీలో ఒక 3 HTML ఎలిమెంట్స్ని కోడ్ రాద్దాం. సో ఫస్ట్ ఏమో ఒక ఇన్పుట్ టైప్లో ఒక టెక్స్ట్ తీసుకుందాం. ఇన్పుట్ టైపు టెక్స్ట్ని ఎలా తీసుకుంటారన్న విషయం మీకు అందరికి తెలుసు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటే సరిపోతుంది. కానీ ప్రతి ఎలిమెంట్కి ఐడి అనేది జావాస్క్రిప్ట్లో ఇవ్వాలి, ఎందుకంటే దీన్ని మనం రిట్రైవ్ చేయాలి అంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే దాని ద్వారా. సో కంపల్సరీ సో టెక్స్ట్ అని పెడతాం, సరిపోతుంది, అంతకుమించి ఏం అవసరం లేదు. లేదనుకుంటే టెక్స్ట్ బాక్స్ అని కూడా పెట్టుకోవచ్చు. టెక్స్ట్ బాక్స్ అని ఈ నేమ్ అనేది ఆప్షనల్, మీరు ఎలా అయినా ఇవ్వచ్చు, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. దీని తర్వాత మనం ఒక బ్రేక్ ట్యాగ్ వాడదాం. సో బ్రేక్ ట్యాగ్, ఎందుకంటే నెక్స్ట్ ఎలిమెంట్లో ఏం కావాలంటే ఒక బటన్ కావాలి, ఎందుకంటే ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. కాబట్టి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, ప్రతిదానికి వాల్యూ. వాల్యూ అంటే మీకు అర్థమై ఉండొచ్చు, దానిపైన డిస్ప్లే అయ్యే లేబుల్ అని చెప్పొచ్చు. క్లిక్ మీ, క్లిక్ మీ అనేది టైప్ చేస్తున్నాను. సో ఇది యాక్చువల్గా వాల్యూ. సో కంపల్సరీ మనం క్లోజ్ చేయాలి. దీని తర్వాత మనకి మళ్ళా బ్రేక్ చేస్తున్నాను బిఆర్. ఇక్కడ ఒక సింపుల్ స్పాన్ ట్యాగ్ తీసుకున్నా. స్పాన్కి పారాగ్రాఫ్కి డిఫరెన్స్ ఏంటో కూడా మీకు తెలుసు. పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది బేసికల్గా ఇన్లైన్, ఈ స్పాన్ అనేది బేసికల్గా ఇన్లైన్, పారాగ్రాఫ్ అనేది బేసికల్గా బ్లాక్ లెవెల్ అని చెప్పొచ్చు. ఫైన్. ఈ స్పాన్లో నేను డిస్ప్లే అవుట్పుట్ ఆర్ డిస్ప్లే రిజల్ట్ హియర్ అంటే ఈ ఏరియాలో నాకు డిస్ప్లే రిజల్ట్ రావాలి. ఇప్పుడు దీన్ని ఎలాంటి కోడ్ రాయకుండా అవుట్పుట్ చూస్తే ఇలా ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ నేను ఒక టైప్ పేరు టైప్ చేస్తాను, క్లిక్ చేయగానే ఈ రిజల్ట్ అనేది ఇక్కడ రావాలి, అది ఓవరాల్ లాజిక్. కానీ బ్రేక్ ట్యాగ్ రెండు పెడితే కొంచెం బాగుంటుంది. మరి ఈ రెండు చాలా క్లోజ్ ఉన్నాయి. సో ఫైన్. ఓకే, ఈవెన్ ఇక్కడ కూడా ఇంకొక బ్రేక్ ట్యాగ్ కొడదాం. సో దట్ మనకు కొంచెం బ్రీతింగ్ స్పేస్ అనేది ఉంటే లేఅవుట్ చూడడానికి బాగుంటుంది. ఫైన్. ఇక్కడ క్లిక్ చేసి ఏదన్నా ఒక టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్డి అని టైప్ చేసి క్లిక్ మీ అనగానే ఆ టెక్స్ట్ వచ్చి ఇక్కడ రావాలి. ఓకే ఫైన్. అది మన ఓవరాల్ సమ్మరీ. సో దీనికి ఫంక్షన్ ఎలా రాయాలి? సో ఫస్ట్ ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఫంక్షన్ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. జనరల్గా మనం మై ఫన్ అని లేదంటే ఫన్ వన్ అని ఇలా ఇస్తుంటారు, ఎస్పెషల్లీ మనకు ప్రాక్టీస్లో. రియల్ టైంలో మాత్రం నేమింగ్ కన్వెన్షన్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. అది మాత్రం మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కాబట్టి ఫంక్షన్ నేమ్స్ మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. కానీ రియల్ వరల్డ్లో మాత్రం కొన్ని రిలేటెడ్ నేమ్స్ అనేది ఇవ్వడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్లో ఈ TXTలో మనం ఏం చేద్దామంటే ఈ డాక్యుమెంట్లో ఉన్న ఈ ఇన్పుట్ ఇది ఈ ఎలిమెంట్ని స్టోర్ చేసి దీంట్లో పెట్టుకుందాం. ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ అది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై. ఇదంతా టైప్ చేయకుండా డ్రీమ్వీవర్లో అయితే ఒక్కసారి జావాస్క్రిప్ట్లో DO అని కొట్టంగానే ఆటోమేటిక్గా డ్రీమ్వీవర్ ఫైండ్ అవుట్ చేస్తుంది నువ్వు ఏం టైప్ చేయాలనుకుంటున్నావు అనేది. కానీ మనం నోట్ ప్యాడ్లో టైప్ చేయడం వల్ల లేదంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో టైప్ చేయడం వల్ల మనకి ప్రోగ్రామింగ్లో ఆ లేబుల్స్ అనేటివి అంటే ఆ ఫంక్షన్స్ అవన్నీ బాగా గుర్తుంటాయని చెప్పి ఇలా చేస్తున్నాం. ఓకే, సో ఇది. కానీ మనం దీంట్లో మనం టైప్ చేసేదాన్ని ఏమంటారంటే, ఇప్పుడు నేను ఇక్కడ రెడ్డి అని టైప్ చేశాను, దీన్ని వాల్యూ అంటారు. ఓకే, సో ఈ టైప్ చేసేదాన్ని ఫస్ట్ మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి, అంటే ఈ వాల్యూని తీసుకొచ్చుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో దానికి నేను ఏం చేస్తానంటే, సో ఒక ఎస్ అని తీసుకున్నాను, ఎస్ కానీ వి కానీ ఎనీథింగ్. సో TXT డాట్ VALUE వాల్యూ. ఇది ఏం చేసింది అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఈ టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటి ఇది, దీంట్లో ఏదైతే మనం వాల్యూ టైప్ చేస్తున్నామో అది మొత్తం కలిపి దీంట్లో స్టోర్ అయింది. ఈ వచ్చిన వాల్యూని నేను ఎస్లో
స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఓకే, టీఎక్స్టీ డాట్ వాల్యూ అంటే టైప్ చేసిన వాల్యూ, దాన్ని టీఎక్స్టీ వాల్యూ అంటారు. ఈ టీఎక్స్టీ వాల్యూ దేంట్లో స్టోర్ చేస్తున్నాము, ఎస్లో స్టోర్ చేస్తున్నాం. మరి ఈ టీఎక్స్టీ అంటే ఏంటి, ఈ ఎలిమెంట్ అన్నమాట. ఈ ఆర్డర్ కానీ మీకు అర్థమైందంటే జావాస్క్రిప్ట్లో ఎలాంటి ఇష్యూ లేదు. ఓన్లీ ఈ ఆర్డర్ అర్థం కావడానికి కొంత టైం అనేది మనకు పట్టద్ది. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ రిజల్ట్ కావాలి కాబట్టి, ఒక మెసేజ్ బాక్స్ కావాలి కాబట్టి ఎంఎస్జి, జనరల్గా మెసేజ్ అనేది ఎంఎస్జి కరెక్ట్ కన్వెన్షన్స్. సో ఇక్కడ హలో, ఇక్కడ ఎస్, ఇక్కడ ది వాల్యూ విచ్ ది వాల్యూ విచ్ యూ ఎంటర్డ్ ఈస్ దిస్. ఈ ఎస్, ఎస్ అంటే ఏంటి, వేరియబుల్ అన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం ఏదైతే వాల్యూ మనం ఎంటర్ చేసామో, ఈ మెసేజ్ వచ్చి ఈ మెసేజ్ తర్వాత ఈ ఎస్ అంటే ఏంటి, ఈ వాల్యూ మనం ఎంటర్ చేసింది రావాలి. ఓకే ఫైన్, ఇది మొత్తం వచ్చిన తర్వాత మనకి ఆ వాల్యూని ఆ పర్టికులర్ స్పాన్లో అపెండ్ చేయాలి. అప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. సో సంథింగ్ ఎనీ ఎస్పి, అంటే ఆ ఎస్ అంటే స్పాన్ ఎలిమెంట్. దీంట్లో మనకి ఈ డాక్యుమెంట్ డాట్, ఎందుకు మళ్ళీ టైప్ చేయడం, ఆ గెట్ ఎలిమెంట్ బై ఐడి కాపీ చేసుకుంటే సరిపోతుంది కదా. సో గెట్ ఎలిమెంట్ బై ఐడిలో పేస్ట్ చేసేసుకొని ఇక్కడ దీనికి ఒక ఐడి ఇచ్చుకుంటే బెస్ట్ కదా. ఈ స్పాన్ ఎక్కడ ఉంది, ఇక్కడ దీనికి ఐడి ఇద్దాం. సో ఐడి రవి కానీ రెడ్ అని ఇద్దాం, రెడ్డి. సో ఫైన్, ఇక్కడ అదే ఐడిని ఇద్దాం, రెడ్ ఓకేనా. అంటే ఆ వాల్యూ దేంట్లో స్టోర్ అయింది, ఎస్పీలో స్టోర్ అయింది. ఇప్పుడు ఎస్పీలో డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఏ మెసేజ్ని, ఆ మెసేజ్ వచ్చిన రిజల్ట్ మెసేజ్ ఏది, ఇది దీన్ని సెలెక్ట్ చేసామంటే ఇది సెలెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ వచ్చిన ఈ వాల్యూ మొత్తం దీంట్లో స్టోర్ అవ్వాలి. ఈ ఫంక్షన్ మొత్తం ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇన్పుట్లో బటన్ ఉందా ఇక్కడ, సో ఈ బటన్కి మనం ఇలా రాయొచ్చా, సో ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఆ ఫంక్షన్ పేరు వచ్చి ఫన్ వన్ ఇలా రాస్తాం ఇక్కడైతే. అదే మనకి యాడ్ ఈవెంట్ లిజనర్లు అయితే ఇలా రాయం. ఒక్కసారి దీన్ని టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను రవీంద్ర సమ్ నేమ్ రెడ్డి క్లిక్ చేశాను, చూడండి ది వాల్యూ విచ్ యూ ఎంటర్డ్ ఈజ్ రవీంద్ర రెడ్డి. సో మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ రెడ్డి. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే ఈ వాల్యూ మొత్తం ఏం జరగద్దంటే, ఈ వాల్యూ దేంట్లో స్టోర్ అవుతుంది అంటే, ఆ ఫస్ట్ ఆ ఎలిమెంట్లో ఉన్నది మొత్తాన్ని కలిపి ఈ టీఎక్స్టీలో స్టోర్ చేశాను. అంటే ఆ ఎలిమెంట్ టీఎక్స్టీలో ఉంది, ఆ వాల్యూ అనేది ఎస్లో ఉంది. ఓకే, ఈ ఎస్ అనేది దేనికి పుల్ చేస్తున్నానంటే, ది వాల్యూ విచ్ యూ ఎంటర్డ్ అని చెప్పి రవీందర్ రెడ్డి అని రావాలి. ఈ మొత్తం మెసేజ్లో స్టోర్ చేశాను. ఇది ఎక్కడ రావాలి, ఇక్కడ ఇక్కడ రావాలి. ఇది స్పాన్ అన్నమాట. ఓకే, ఆ స్పాన్ ఎలిమెంట్ని నేను మళ్ళీ ఎస్పీ అనే వేరియబుల్లో స్టోర్ చేసి ఎస్పీ డాట్ ఎన్ఆర్ హెచ్టిఎంఎల్ ఎస్. అంటే ఈ ప్రోగ్రామ్స్ మీకు అర్థమవ్వాలంటే, ఇప్పటి వరకు మనం ఫాలో అయ్యే ఆర్డర్ కానీ కరెక్ట్గా తెలిస్తే ప్రతి ప్రోగ్రాము ఇంకొక ప్రోగ్రామ్తో లింక్ అయ్యి ఉందన్నమాట. ఓకే, ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఈ వేరియబుల్స్లో ఒక ఎలిమెంట్ని స్టోర్ చేయడం, ఇవన్నీ కూడా మీ ప్రీవియస్ వీడియోలో చూసున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను ఎప్పుడైతే క్లిక్ మీ క్లిక్ చేశానో, ది వాల్యూ విచ్ యూ ఎంటర్డ్ ఈజ్ సురేష్ రెడ్డి. ఫైన్, సో దిస్ ఈజ్ అబౌట్ వాల్యూస్ అన్నమాట. ఒక ఇన్పుట్లో ఎంటర్ చేసిన వాల్యూస్ని ఒక వేరియబుల్లో ఎలా స్టోర్ చేయాలి, ఆ వచ్చిన వాల్యూని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసి ఒక టెక్స్ట్కి అపెండ్ చేయడం ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం చూసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.